పద్నాలుగేళ్లు కొట్లాడిన తర్వాత చివరికి ఆమరణ దీక్ష బట్టి సావు అంచుదాకపోతే అప్పుడు తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మళ్ళా మోసం జరిగింది, మళ్ళా అందరం కలిసి కొట్లాడినాం. అప్పుడు నారాయణ ఖేడ్, సంగారెడ్డి, జైరాబాద్ కూడా బాగా విజృంభించినారు. మీరు కూడా ఆందోళన ప్రాంతం కూడా ఉద్యమంలో ఉరికింది ముందుకు. కాబట్టి బ్రహ్మాండంగా పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బదనాములు పెట్టినారు, ఎన్నో అపనమ్మకాలు కలిగించినారు. మీకు కరెంటు రాదు, చీకటి అయిపోతుంది, మీ దగ్గరున్న పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి, మీకు పరిపాలన చేత కాదు అని మాట్లాడినారు. ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ దగ్గర కరెంట్ లేదు, మీ దగ్గర మన దగ్గర మన తెలంగాణలో ఇలా 24 గంటల కరెంట్ ఉన్నది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అన్ని రంగాలకు మంచి నాణ్యమైనటువంటి మోటార్ కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో, భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం లేదు. అది మీరిచ్చిన బలం, మీ దీవెన యొక్క బలం, మీరిచ్చిన శక్తితోనే రెండవసారి కూడా మీరు దీవించి గెలిపించినారు. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం అయినాయి. ఒక కరెంటే కాదు, శాశ్వతంగా మంచినీళ్ళ బాధ పోయింది. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఇండియాలో. తెలంగాణలో ముసలమ్మలు ముసలయ్యలు చాలా గౌరవంగా ఉన్నారు. ఇలా కోడళ్ళు మునిపోవాలని మంచిగా చూడకపోయేది, ఇలా అత్తారా అవ్వారా అని పిచ్చుకపోయే పరిస్థితున్నది. గ్రామాలలో ఒక ధీమా వచ్చింది. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా బియ్యం ఇచ్చేది పెంచుకున్నాం, సభ్యుల సంఖ్యను పెంచుకున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం, ఆడపిల్ల పెళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం.